నా పేరు దుర్గా మనోహర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్. రేకుర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55 మరియు సర్వే నంబర్ 137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని గత కొన్ని సంవత్సరాల నుంచి స్థానిక ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే సీసీఎల్ఏ దాకా ప్రజా దర్బార్ దాకా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతోటి కుమ్మక్కై అక్రమ లావాదేవీలకు పాల్పడి ప్రభుత్వ భూమిని అంత అన్యాక్రాంతం చేసిర్రు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు రేకుర్తిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఖాళీ స్థలాలల్లో దొంగ ఇంటి పర్మిషన్లతోటి దొంగ హౌజ్ నంబర్లతోటి రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ చేస్తే వాటిపై ఫిర్యాదు చేసిన, అదేవిధంగా ఖాళీ స్థలాలకు మీటర్లు మంజూరు చేసిన దానిపై ఫిర్యాదు చేస్తే, మా నాన్నగారు కష్టపడి సంపాదించిన ప్రభుత్వ పట్టా భూమి కొత్తపల్లి సర్వే నంబరు కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 432లో మా నాన్నగారు కష్టపడి కొన్న భూమిని మా నాన్న బతికున్నప్పుడు బండా కిషన్ రెడ్డికి 4 గుంటలు 25 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తే వారికి ఖాతా నంబర్ 96 పాస్బుక్ పట్టాదారు అన్ని ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి మొటేషన్ చేయించి మా తల్లిగారి నుంచి నాకు రావాల్సిన వాట 22 గుంటల భూమి ధరణి వెబ్సైట్లో రుసుములన్నీ చెల్లించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నాది రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఆపుతున్నారు. దీనిపై కలెక్టర్ గారికి ప్రజాదర్బార్లో సీసీఎల్ఏలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ ఇప్పుడు ప్రస్తుత ఆర్డీఓ గారు ఏమంటారంటే, మీరు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేసినందుకు మేము రిజిస్ట్రేషన్ చెయ్యం, మీ దిక్కున్న చోట చెప్పు అంటాడు. అయ్యా, నేను కష్టపడి సంపాదించిన మా నాన్న భూమి కొన్నందుకు ఇట్లా చేయడం న్యాయం కాదు. అందుకే ఈ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నాపై కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు భూ కబ్జాదారులతోటి కుమ్మక్కై రేకుర్తిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్నీ అన్యాక్రాంతమైంది. గతంలో జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి కమిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కమిటీలు వేసిన తర్వాత అక్కడ PTF అని ఒక కమిటీ నివేదిక కూడా తయారై ఉన్నది. అది స్థానిక ఆర్డీఓ గారి దగ్గర ఉంది. దానిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వ భూములు కాపాడలేక నా పట్టా భూమి నాపినందుకు ఈరోజు కలెక్టరేట్ దగ్గర 10 రూపాయల లోట్లు ఆఫీసర్ ఛాయిసు ఈ పెండ పెట్టిన. ఎందుకు అనంటే అవినీతి అధికారులకు ఇది అంకితం కావాలనే ఉద్దేశంగా ఈ నిదర్శన తెలుపుతున్నా.